హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీన్ అండ్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము అమ్మ చేస్తుంది ఈ రెసిపీ గుప్పడంత పచ్చిమిర్చి ఒక టమాటో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు రోలు కడిగేసేద్దాం పచ్చడి చేయడానికి రోట్లో వేయించిన పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు కూడా వేసి నూరేద్దాం కల్లుప్పు యూజ్ చేయండి పచ్చళ్ళకైనా కర్రీస్కైనా చాలా బాగుంటుంది టేస్ట్ పులుసు కర్రీలో పచ్చళ్ళలో ఇలా కల్లుప్పు యూజ్ చేయండి టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు వేసేసాము నూరేస్తున్నాం ఆ వేయించిన టమాటో కూడా వేసి మరొకసారి నూరేద్దాం దోసకాయ ఒక దోసకాయ తీసుకున్నాము సన్నగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే అవి నూరకుండా అలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే పంట కింద పడి టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా అన్నంలో తినేటప్పుడు అందులో వేసి నూరుతాం కానీ వాటిని గట్టిగా అయితే ప్రెస్ చేయము కొంచెం పసుపు కూడా వేసి నూరేయండి అమ్మ చేస్తుంది చట్నీ ఆ సన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు కూడా వేసి మరొక్కసారి నూరేద్దాం అలా పై పైన నూరేయటమే ఇంకా ఫైనల్గా వెల్లుల్లి జీలకర్ర కూడా వేసి మరొకసారి నూరండి రెడీ అయిపోయింది టేస్ట్ చూస్తున్నాను నేనైతే కొంచెం ఉప్పు తగ్గింది ఉప్పు కూడా వేస్తున్నాను కొంచెం మళ్ళీ నూరేద్దాం అంతే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది పెళ్ళిళ్ళలో మనం చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా ఈ పచ్చడి ఇలా చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది గారెల్లోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది పులిహోరలో కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ రెడీ అయిపోయింది గిన్నెలోకి తీసుకుందాం ఇలా అయినా తినేయచ్చు పోపైన పెట్టుకోవచ్చు ఇంకా ఆ రోడ్లో అన్నం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అమృతంలాగా ఉంటుంది మా అమ్మ కలిపేస్తుంది వాళ్ళ మనవాళ్ళకి పెట్టడానికి మన వాళ్ళకి పెట్టేస్తుంది వావ్ సూపర్ అంట ఇంకా నాకు కూడా పెట్టేస్తుంది చాలా టేస్టీగా ఉంది ఇంకా మీరు కూడా చేసేయండి దోసకాయ పచ్చడి పోపు పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం వెల్లుల్లి రెమ్మలు ఎండిమిర్చి వేసి ఫ్రై చేద్దాము కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి చిటికడు ఇంకా వేయండి ఏ పచ్చడికైనా ఇంకా వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది ఇంకా వేయటం స్కిప్ అయింది ఇంకా దోసపై పచ్చడి వేసి కలిపేద్దాం మన ఎమ్మి ఎమ్మి దోసపై పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి మన వీడియోస్ అన్నీ ఎప్పటికప్పటికి మీ నోటిఫికేషన్లు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్